హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ 1.1 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామంది స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ వీడియో. సెకండ్ రోమన్, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ వెరిఫై దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. సెకండ్ రోమన్ ఫస్ట్ వన్, 26 అండ్ 91. మనకి ఈ ప్రాబ్లంలో 26 అండ్ 91 టూ నెంబర్స్ ఇచ్చారు. ఈ టూ నెంబర్స్కి ఎల్సిఎం అలానే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ వెరిఫికేషన్ చేయాలి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇవి రెండు మల్టిప్లై చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్కి ఈక్వల్ కావాలి. సో ఫస్ట్ మనం ఈ టూ నెంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ 26, 26 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. లాస్ట్ 6 ఈవెన్ నెంబర్ కాబట్టి 26 అనే నెంబర్ 2 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేయొచ్చు. 2 తీసుకుంటున్నా, ఇక్కడ 2 ఉంది. 2 ఇంటూ 1 2, నెక్స్ట్ 2 ఇంటూ 3 6. 13 అనేది ప్రైమ్ నెంబర్, స్టాప్ చేద్దాం. సో 26 ప్రైమ్ ఫ్యాక్టర్స్. టూ ఇంటూ థర్టీన్. నెక్స్ట్ అలానే 91కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 91ని 13 టేబుల్లో డివైడ్ చేయొచ్చు. 13 7s 91, ఇవి రెండు కూడా ప్రైమ్ నెంబర్స్. 91 ప్రైమ్ ఫ్యాక్టర్స్. థర్టీన్ ఇంటూ సెవెన్. ఇప్పుడు మనం 26కి 91కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఆఫ్ 26 అండ్ 91 ఈక్వల్ టు, సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ రెండు ఫ్యాక్టర్స్లో మనకి కామన్ 13 ఉంది. మనం ఈ టూ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఒక 13 తీసుకోవాలి. 13 తీసుకుంటున్నా, సో రిమైనింగ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 7 అలానే మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 7, 13 ఇంటూ 2 ఇంటూ 7 14, ఇట్ ఈస్ ఈక్వల్ టు 13కి 14 మల్టిప్లై చేస్తే 182. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 26 అండ్ 91. 26కి 91కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేయండి, ఈ రెండు ప్రైమ్ ఫ్యాక్టర్స్లో మనకి కామన్గా 13 ఉంది. ఈ కామన్ నెంబర్ మనకి హెచ్సిఎఫ్, సో 13 ఈజ్ అ హెచ్సిఎఫ్. సో నెక్స్ట్ మనం వెరిఫికేషన్ చేద్దాం. వెరిఫికేషన్ ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేయాలి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం 182. 182 ఇంటూ హెచ్సిఎఫ్ 13 వచ్చింది. 13 ఈ టూ నెంబర్స్ మల్టిప్లై చేస్తే 2366. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ మల్టిప్లై చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ 26, సెకండ్ నెంబర్ 91. 26 ఇంటూ 91, 1 ఇంటూ 6 6, 1 ఇంటూ 2 2, 9 ఇంటూ 6 54, 9 ఇంటూ 2 18. 18కి 5 యాడ్ చేస్తే 23. 6 ఉంది, 2కి 4 యాడ్ చేస్తే 6. 3 కిందికి రాస్తున్నా, 2366. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ 2366. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ మల్టిప్లై చేసిన 2366, ఇవి రెండు ఈక్వల్ అయినాయి. సో దెర్ఫోర్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్
ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. నెక్స్ట్ వన్ సెకండ్ రోమన్ సెకండ్ వన్ 510 and 92. ఈ టూ నెంబర్స్ కి ఎల్సీఎం అలానే ఎస్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం 510 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 510 ఈ నెంబర్ లాస్ట్లో జీరో ఉంది, జీరో ఉంది కాబట్టి ఈ నెంబర్ ఈవెన్ నెంబర్. ప్రతి ఈవెన్ నెంబర్ని 2తో డివైడ్ చేయొచ్చు. 2 తీసుకుంటున్నా, సో ఇక్కడ 5 ఉంది, 2 × 2 = 4. 5లో 4 సప్లై చేస్తే 1, 1 తర్వాత 1 అంటే 11, 2 5 10, 11లో 10 సప్లై చేస్తే 1, 1 తర్వాత 0 అంటే 10, 2 5 10. సో 255 ఈ నెంబర్ లాస్ట్లో 5 ఉంది. సో ఒక నెంబర్ లాస్ట్ డిజిట్ 5 ఉంటే ఆ నెంబర్ 5 టేబుల్లో డివైడ్ చేయొచ్చు. 5 తీసుకుంటున్నా, 5 అనేది ప్రైమ్ నెంబర్. ఇక్కడ 25 ఉంది, 5 5 25. నెక్స్ట్ 5 ఉంది, 5 × 1 5. సో ఈ 2 డిజిట్స్ యాడ్ చేస్తే 5 + 1 6. 6 అనేది 3 టేబుల్లో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ 51 3 టేబుల్లో డివైడ్ చేయొచ్చు. 3 తీసుకుందాం ప్రైమ్ నెంబర్. 5 ఉంది, 3 1 3. 5లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే 2, 2 తర్వాత 1 అంటే 21, 3 7 21. 17 అనేది ప్రైమ్ నెంబర్, స్టాప్ చేద్దాం. 510 ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఈ 4 నెంబర్స్ మల్టిప్లై చేద్దాం, 2 × 5 × 3 × 17. నెక్స్ట్ నెంబర్ 92, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. లాస్ట్లో 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివైడ్ చేయొచ్చు. 2 తీసుకుంటున్నా, 9 ఉంది, 2 4 8. 9లో 8 సప్లై చేస్తే 1, 1 తర్వాత 2 అంటే 12, 2 6 12. 46 ఈ నెంబర్లో లాస్ట్ 6 ఉంది, 6 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి ఈ నెంబర్ 2తో డివైడ్ చేద్దాం. 2 × 2 = 4. నెక్స్ట్ 6 ఉంది, 2 × 3 = 6. 23 ప్రైమ్ నెంబర్ కాబట్టి స్టాప్ చేద్దాం. 92 ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఈ 3 నెంబర్స్ మల్టిప్లై చేయాలి, 2 × 2 × 23. ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సీఎం ఆఫ్ 510 and 92 ఈక్వల్ టు ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేయండి. ఈ 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో కామన్ ఫ్యాక్టర్స్ రౌండప్ చేయండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. ఈ కామన్ ఫ్యాక్టర్స్ లో ఒక 2 తీసుకోవాలి. ఈ రిమైనింగ్ నెంబర్స్ అన్ని యాస్టీస్ గా మల్టిప్లై చేయాలి. 5 × 3 × 17, 5 × 3 × 17 × 2 × 23. 2 × 23, సో 2 × 5 = 10. 3 × 17 = 51 × 2 × 23 = 46. 10 × 51 = 510 × 46. 510 ని 46 తో మల్టిప్లై చేస్తే 23,460. నెక్స్ట్ మనం ఈ 2 నెంబర్స్ కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 510 and 92 ఈక్వల్ టు 510 కామన్ ఫ్యాక్టర్స్, 92 కామన్ ఫ్యాక్టర్స్. ఈ 2 కామన్ ఫ్యాక్టర్స్ లో కామన్ నెంబర్ 2 మనకి. ఈ 2 అనేది హెచ్సిఎఫ్ కి ఈక్వల్ అవుతుంది. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ మనం వెరిఫికేషన్ చేద్దాం. వెరిఫికేషన్ ఎల్సిఎం × హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఎల్సిఎం × హెచ్సిఎఫ్ మల్టిప్లై చేద్దాం. ఎల్సిఎం × హెచ్సిఎఫ్, ఎల్సిఎం 23,460 × హెచ్సిఎఫ్ 2. ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 46,920. సో ఇప్పుడు వచ్చిన ప్రోడక్ట్
ఈ టూ నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఈక్వల్ అవుతుందా కదా చెక్ చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ 510 × 92. ఈ టూ నెంబర్స్ మల్టిప్లై చేస్తే 46920. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ మల్టిప్లై చేసిన వచ్చిన ఆన్సర్, ఈ టూ నెంబర్స్ మల్టిప్లై చేసిన వచ్చిన ఆన్సర్ రెండు కూడా ఈక్వల్ అయినాయి. సో హన్స్ వెరిఫైడ్. నెక్స్ట్ వన్, సెకండ్ రోమన్ థర్డ్ వన్, 336 and 54. ఈ టూ నెంబర్స్ కి ఎల్సిఎం అలానే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. 336 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ నెంబర్ లాస్ట్ డిజిట్ 6 ఉంది కాబట్టి 6 అనేది ఈవెన్ నెంబర్, ప్రతి ఈవెన్ నెంబర్ 2తో డివైడ్ చేయొచ్చు. 2 తీసుకుంటున్నా, 3 ఉంది, 2 ones 2, 3లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 1, 1 తర్వాత 3 అంటే 13, 2 6 12, 13లో 12 సబ్ట్రాక్ట్ చేస్తే 1, 1 తర్వాత 6 అంటే 16, 2 8 16. 168లో లాస్ట్ డిజిట్ 8, 8 అనేది కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివైడ్ చేద్దాం. 16 ఉంది, 2 8 16, నెక్స్ట్ 8 ఉంది, 2 4 8, 2 తీసుకుందాం, 8 ఉంది, 2 4 8, నెక్స్ట్ 4 ఉంది, 2 2 4. 42 కూడా ఈవెన్ నెంబర్, 2తో డివైడ్ చేద్దాం. 4 ఉంది, 2 2 4, నెక్స్ట్ 2 ఉంది, 2 ones 2. 21 3తో డివైడ్ చేయొచ్చు, 3 7 21. 7 అనేది ప్రైమ్ నెంబర్, స్టాప్ చేద్దాం. 336 ప్రైమ్ ఫ్యాక్టర్స్, 2 ఇక్కడ 4 టైమ్స్ ఉంది, 2 × 2 × 2 × 2 × 3 × 7, 3 × 7. నెక్స్ట్ 54 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 54 ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివైడ్ చేద్దాం. 5 ఉంది, 2 2 4, 5లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే 1, 1 తర్వాత 4 అంటే 14, 2 7 14. 27 ని 3తో డివైడ్ చేయొచ్చు, 3 9 27, 3 3 9. 3 అనేది ప్రైమ్ నెంబర్. 54 ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఈ 4 నెంబర్స్ ని మల్టిప్లై చేద్దాం. 2 × 3 × 3 × 3, ఈ 2 నెంబర్స్ కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 336 and 54. ఈ 2 కామన్ ఫ్యాక్టర్స్ లో కామన్ నెంబర్స్ ఐడెంటిఫై చేయండి. ఇక్కడ 2 ఉంది మనకి, ఈ ఫ్యాక్టర్స్ లో కూడా 2 అనేది కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ అలానే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 అనేది కామన్ ఫ్యాక్టర్. సో ఈ రెండిట్లో ఒక 2 తీసుకుందాం, ఈ రెండు 3స్ లో ఒక 3 తీసుకుంటున్నా. 2 × 3 6, 6 అనేది హెచ్సిఎఫ్ కి ఈక్వల్. నెక్స్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఆఫ్ 336 and 54 ఈక్వల్ టు, ఈ రెండు కామన్ ఫ్యాక్టర్స్ లో ఒక 2 తీసుకుంటున్నా, ఈ రెండు 3స్ లో ఒక 3 తీసుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఈ రిమైనింగ్ నెంబర్స్ అన్ని యాజ్ ఇట్ ఇస్ గా మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 3 టైమ్స్ ఉంది, 2 × 2 × 2 × నెక్స్ట్ 7 ఉంది, 7 × 3 ఇక్కడ 2 టైమ్స్ ఉంది, 3 × 3. టోటల్ గా 2 మనకి ఇక్కడ 4 టైమ్స్ ఉంది, 2 పవర్ 4 × 3 టైమ్స్ ఉంది, 3 పవర్ 3 × నెక్స్ట్ 7 ఉంది. పవర్ 4 అంటే 2ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 16 × 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 × 3 9, 9 × 3 27, 7 ఉంది, 7. ఈ 3 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే 3024. వెరిఫికేషన్ చూద్దాం. వెరిఫికేషన్, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ ని మల్టిప్లై చేద్దాం.
ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, ఎల్సిఎం 3024 ఇంటూ హెచ్సిఎఫ్ 6. ఈ టూ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే 18,144. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ఈ టూ నెంబర్స్ మల్టిప్లై చేద్దాం, 336 ఇంటూ 54. ఆన్సర్ 18,144. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ మల్టిప్లై చేసిన వచ్చిన ఆన్సర్, ఈ టూ నెంబర్స్ ని మల్టిప్లై చేసిన వచ్చిన ఆన్సర్ రెండు ఈక్వల్ అయినాయి. హన్స్ వెరిఫైడ్. ఓకే స్టూడెంట్స్, ఇవి 1.1 ఎక్సైజ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.